హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడు మీరు థంబ్నైల్ చూశారు, అలాగే నా ఫేస్ చూస్తున్నారు కదా, ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడైతే ముందుగా మింత్రాలో ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను అనూక్ నుంచి. ఇది కుర్తీ విత్ స్ట్రైట్ ప్యాంట్ అన్నమాట. మనకి అనార్కలీ లాగా వస్తుంది పైన. ఇది యాక్చువల్లీ చూడడానికి చింకారీలాగా ఉంటుంది కానీ, బట్ ప్యూర్ కాటన్ విత్ క్రష్డ్ మెటీరియల్ అనమాట. చాలా బాగుంది, నేను బ్రౌజ్ చేసినప్పుడు మింత్రాలో. బట్ ఏంటంటే ఇది ష్రింక్ అయిపోతుందేమోనని నేను ఒక సైజ్ అప్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను ఎస్లో ఉంటాను, ఎం పెట్టుకున్నాను. అప్పుడు ఏమైందంటే నాకు బాగా లూజ్ అయిపోయింది. కాకపోతే ఇంకా ఈరోజు నేను వేసుకోవాలి. సరే, వాష్ చేస్తే ఏమైనా ష్రింక్ అవుతుందేమో, మళ్ళీ ఎలాగో మార్చుకోవడానికి టైం కూడా లేదు. సో నేను 4 వేసుకోవాలంటే అది 1 వచ్చింది. సో నాకు ఇంకా ఆప్షన్ లేదు, అందుకని ఉంచేసుకున్నాను. ఈ డ్రెస్ మీదకి ఈ ఇయర్ రింగ్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఇవి సమ్మక్క సారక్క జాతరలో అమీన్పూర్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను, జస్ట్ 30 రూపీస్ అనమాట. కొన్ని కొన్నిసార్లు మన డ్రెస్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నా యాక్సెసరీస్ మాత్రం చాలా నార్మల్గా సెట్ అవుతాయి. ఈ నాకు పెరల్స్ అంటే చాలా ఇష్టము, సో పెరల్స్ అయితే సెట్ చేసుకున్నాను దాని మీదకి. అలాగే నేను దీపం కూడా పెట్టేశాను ఇక్కడ. నేను దీపం పెట్టే టైంకి శ్రీ వచ్చేసాడు స్కూల్ నుంచి, ఇంకా దండం పెట్టుకుంటున్నాడు అనమాట. యాక్చువల్గా మేము కార్ కొనుక్కున్నాము, ఈరోజు కార్ డెలివరీ తీసుకోవాలి, అదే వ్లాగ్ అనమాట. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ మన వాళ్ళు సెమీఫైనల్స్ ఆడుతున్నారు. ఉమెన్ వాళ్ళు, ఉమెన్ క్రికెటర్స్ ఏషియన్ కప్ ఆడుతున్నారనమాట. సెమీఫైనల్స్ గెలిచారు, ఫైనల్గా అయితే ఫైనల్స్కి వెళ్ళారు. సో ఇంకా వాళ్ళు 4 అలా రమ్మన్నారు, బట్ మాకు మా హస్బెండ్ లాగౌట్ చేసి వెళ్ళేసరికి 5 అట్లా అయిపోయింది అనమాట. సరే రెడీ అవుదాం, ఇంకా తను లాగౌట్ అయ్యే లోపని స్టార్ట్ చేశాను. ఎందుకో సడన్గా హెయిర్ డ్రైయర్ పెట్టుకుని లోపలికి వస్తే పెరిగింది కొంచెం అన్నట్టు ఫీల్ వచ్చింది. సో అదే అనుకుంటున్నాను, అంటే నేను చేయించుకునింది బాబ్ కట్. యాక్చువల్గా ఇది మీడియం బాబ్ కట్ అయిపోయింది. బాబ్ కట్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి, షార్ట్ అని, మీడియం అని, లాంగ్ అని. నేను షార్ట్ బాబ్ కట్ చేయించుకున్నాను. సో ఇది చూస్తుంటే మీడియంకి పెరిగిపోయింది, బాగానే ఉంది హెయిర్ గ్రోత్ అని ఫీల్ అయ్యాను. నాకు కూడా బాగా నచ్చింది యాక్చువల్గా. సో అదనమాట, అదే ఇక్కడ చూపిస్తున్నాను. కొన్ని కొన్నిసార్లు మనం పెరగాలి అనుకుంటే పెరగదు, సో అది ఆటోమేటిక్గా కొన్ని కొన్నిసార్లు పెరిగిపోతుంది అనమాట. హెయిర్ స్టోరీ అందరికీ తెలిసిందే కదా, ఎవరి చేతిలోనూ ఉండదు అది. సో ఇంకా ఈ డ్రెస్ చెప్పాను కదా, ఇదైతే వేసుకుందామని డిసైడ్ అయ్యాను, ఫైనల్గా వేసేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది మోనోక్రోమ్ అయిపోయింది కదా, అందుకని చెప్పి నేను ఆపోజిట్ కలర్లో గ్రీన్ కలర్లో ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకుందామని చూశాను. కాకపోతే ఏమైందంటే అవి హైలైట్ అయిపోయి నాకు డ్రెస్ డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని అన్నీ వైటే పెట్టుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అంటే నేనేమి ఫ్యాషన్ డిజైనర్ లాగా కబుర్లు చెప్పట్లేదు కానీ, బట్ నేను ఎలా రెడీ అయితాను, రెడీ అవి కూడా వీడియో తీయొచ్చు కదా అని అన్నారని చెప్పి నేను జస్ట్ ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. నేను మోడరేట్ ఫ్యాషన్గా వేసుకుంటాను బట్టలు, ఒకే టైప్ ఆఫ్ ఎప్పుడు వేసుకోను. నేను మేము కార్ కలర్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము వేరే బ్రాండ్లో బ్లాక్ బుక్ చేసున్నాము. బ్లాక్ బుక్ చేసినప్పుడు వైట్ ఇలా కాంట్రాస్ట్ వేసుకోవాలి అని అనుకున్నాను, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ బ్రాండ్కి కాకుండా మేము వేరే బ్రాండ్కి వెళ్ళాల్సి వచ్చింది, అలాగే వేరే కలర్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా మా హస్బెండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నారు. యూజువల్గా నాకు బ్లాక్ ఇష్టం కాబట్టి బ్లాక్ కొందామని అనుకున్నారు. ఇప్పుడు మేము తీసుకున్న కార్లో బ్లాక్ లేదు. సో వాట్ నెక్స్ట్ అనుకుంటే ఇంకా వైట్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను అనుకున్నాను ఎలాగో వైట్ వేసుకోవాలనుకున్నాను కదా, వైటే వేసుకుందాము అనేసి ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనూక్ నుంచి. అనూక్ నా ఎవర్ గ్రీన్ ఫేవరెట్ బ్రాండ్ అనమాట మింత్రాలో. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాము. మంచి హుషారుగా ఉన్నామన్నమాట. అంటే బాలానగర్ దగ్గర వై జంక్షన్ అంటారు కదా, అక్కడ స్టోర్లో తీసుకున్నాం మేము. ఇప్పుడు అక్కడ నుంచి వేసుకురావాలన్నమాట ఇంటికి. ఆన్ ద వే ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము, హ్యాపీ ఫేసెస్. యాక్చువల్గా నాకన్నా అంజన్ కన్నా మా బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే మా బాబు ఎప్పటి నుంచో కొనండి కొనండి అని, తనకి ఎందుకో కార్ అంటే బాగా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి. యాక్చువల్గా ఈ పర్చేస్ మేము హైదరాబాద్ వచ్చి 3 అయింది, మేము వచ్చిన ఫస్ట్ ఇయరే మేము ఈ పర్చేస్ చేయాలి అనుకుంటూ ఉన్నాము. రీజన్ ఏమీ లేదు, తెలియకుండా ఇన్ని రోజులు గడిచిపోయింది. సో ఇంకా ఇప్పటికైనా తీసుకోవాలి అని చెప్పి తీసుకున్నాము. ఇదంతా నేను గ్రేట్గా చెప్పట్లేదు, జస్ట్ నా స్టోరీ ఏం జరిగిందా అనేది అయితే చెప్తున్నాను. అంటే ఇన్ని రోజులు మాకు అవసరం రాలేదు యాక్చువల్గా, మాకు ఆల్రెడీ ఆర్ఈ ఉంది కాబట్టి మాకు అవసరం రాలేదు లోకల్లో తిరగడానికి. ఇప్పుడు ఇంకా ఈ బస్ టికెట్స్, ముగ్గురికి శ్రీకి కూడా బస్ టికెట్స్, ఇవన్నీ ఇంటికి వెళ్ళాలంటే ఆ టికెట్స్ అవైలబిలిటీ ఇదంతా కొంచెం తలనొప్పిగా అయిపోతుంది. సో ఇంకా ఎలాగో కొనాలనుకున్నాం, ఇప్పుడు టైం వచ్చింది. ఏదైనా ఒక వస్తువు కొంటే అది మనకు ఉపయోగపడేలాగా ఉండాలి కదా, సో అలా ఆలోచించి ఫైనల్గా అయితే కొనుక్కున్నాము. ఈరోజు నాకు నచ్చిన కామెంట్స్, నేను మెచ్చిన కామెంట్స్ కొన్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను, చూసారు కదా.
సో ఇది విషయం. సో ఫైనల్గా మేము కొనుక్కున్నది ఎంజీ అన్నమాట, మారిస్ గ్యారేజ్ అంటారు కదా. సో ఇది వై జంక్షన్ దగ్గర బ్రాంచ్, ఇక్కడికి వచ్చాము ఇంకా లోపలికి. యాక్చువల్గా వర్క్ అంతా అయిపోయింది, పేమెంట్స్ అదంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. మా హస్బెండ్ కొన్ని ముహూర్తాలు ఇలాంటివి నమ్ముతారు కొన్ని కొన్ని వాటికి. సో తను చూసుకుని ఈరోజు చాలా బాగుంది అని చెప్పారు. యాక్చువల్గా మనం 1 వీక్ బ్యాకే మనం డెలివరీ తీసుకోవాలి, బట్ ఈరోజు బాగుంది అని చెప్పి వెయిట్ చేసి మేము ఫైనల్గా అయితే 26th జూలై అయితే తీసుకున్నాము. సో రాగానే వాటర్ ఇచ్చారు. శ్రీకర్ అయితే ఇంకెప్పుడు వేసుకెళ్తాము ఇంకెప్పుడు వేసుకెళ్తాం అని చెప్పారు. వాళ్ళు అన్న టైంకి ఆల్రెడీ మనం 1.5 అవర్ లేట్ అయిపోయాము. సో వాళ్ళకి ఈరోజు మొత్తం 4 డెలివరీస్ ఉన్నాయంట. 4 డెలివరీస్ సేమ్ కారు, సేమ్ కలరు, అంతా సేమ్. సో ఇంకా మన వెనకాల వాళ్ళది డెలివరీ ముందైపోయి వాళ్ళ డెలివరీ టైం మనకు వచ్చిందనమాట. లేట్గా వెళ్ళాం కదా, మేడం కాఫీ తాగుతారా అన్నారు. వై నాట్ అన్నాను. కాఫీ అంటే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది తాగడానికి. సో అని నాకు వద్దు అన్నాడు, నేను మాత్రం తెచ్చేయండి అన్నాను. సో ఈ ఫోటో అడిగారు, ఈ ఫోటో అడిగితే ఇక్కడ ఇది పంపించాము ఆల్రెడీ. సో ఇది మాకు అక్కడ టీవీలో డిస్ప్లే చేసి మేము ఏదైతే కార్ కొన్నామో ఆ కార్ని అక్కడ పెట్టి డిస్ప్లే చేశారు. మేము ఉన్నంతసేపు స్క్రీన్ మీద మా ఫొటోస్ అలాగే ఉన్నాయన్నమాట. సో హ్యాపీ స్మైల్స్, అంజన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ వాడికి బోర్ కొట్టేసి మా ముందు వాళ్ళకి జరుగుతుందన్నమాట, మనకి రివీల్ చేయడం, కేక్ కట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వాళ్ళకి జరుగుతున్నాయి. సో మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని చోట్ల కన్నా ఇక్కడ ఏసీ బాగా వస్తుంది. ఏసీ బాగా వచ్చే ప్లేస్ చూసుకుని చక్కగా కూర్చున్నాము. శ్రీ ఏమో స్కూల్కి వెళ్ళొచ్చాడు కదా, నిద్ర వచ్చేస్తుంది. అయినా మీరు మనీ అంతా కట్టేసామన్నారు, ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిందన్నారు, ఇంకా ఎంతసేపు కూర్చోబెట్టారేంటి, వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తున్నాడు. సో ఇంకా కొన్ని పేపర్ వర్క్ ఉంటుంది కదా, అదంతా అంజన్ చూసుకుంటున్నాడు. అంటే ఏవో యాక్సెసరీస్ అవన్నీ ఎక్స్ట్రా పెట్టి ఎక్స్ట్రా పే చేయటం, ఇంకేవో తనకు కావాల్సినవన్నీ చేయించుకోవడం చేశాడు. తెలుసా, ఈ విషయం మేము ఇంట్లో కూడా చెప్పలేదు. నేను 4కి బయలుదేరుతామన్నప్పుడు 2 తర్వాత ఈరోజు బాగుంది అన్నాడు అంజన్. నేను 2:30కి మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి కాల్ చేసి చెప్పాను. సో ఫైనల్గా కార్ అయితే కొనుక్కున్నాము, ఈరోజు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము అని. వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు, అదేంటి ఒక మాట కూడా మీరు చెప్పలేదు అని చెప్పి. మీకు గుర్తుందా, లాస్ట్ వీక్లో ఒకరోజు శ్రీకర్ స్కూల్ కన్నా ముందు వదిలేశారు, మేము బయటకు వెళ్ళాము, శ్రీకర్ ఇలా ఉండిపోయాడు వాచ్మెన్ వాళ్ళ దగ్గర అని ఒక వీడియో చేశాను. యాక్చువల్గా మేము ఆ రోజు బుక్ చేసామన్నమాట. ఇక్కడ శ్రీకర్, అమ్మ నేను మిమ్మల్ని వీడియో తీస్తాను అంటే సరే కంగ్రాట్స్ చెప్తాను నేను నాన్నకి అని చెప్పాను. కొంచెం షేక్ అయింది. వీడియో అయితే శ్రీకర్ షూట్ చేశాడు. సో మా హ్యాపీనెస్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అన్నమాట. యాక్చువల్గా మేము తీసుకున్నాము ఎంజీ యాస్టర్. మేము చాలా కార్లు టెస్ట్ డ్రైవ్ చేశాడు అంజన్ ఈ ఇయర్. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సెల్ఫ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. సో ఫైనల్గా అయితే ఇది మా కేక్. ఎవరు హోమ్ బేకర్ ఉన్నారంట, అక్కడ నుంచి తెప్పించారు. సేమ్ ఆ రోజు డెలివరీలు అన్నిటికి సేమ్ కేక్ అన్నమాట. సో ఇంకా మేము శ్రీకర్ చేత కట్ చేపిస్తాము అని చెప్పాము. సరే మ్యామ్ అయితే అని చెప్పారు. కానీ అనుకోకుండా అలా లేట్గా వెళ్ళాము. ఎక్కువసేపు మేము అక్కడ కూర్చునేసరికి నీరసం అయితే వచ్చేసింది మాకు కూర్చుని. సో ఫైనల్గా అయితే ఇది మా కార్. శ్రీకర్ ఆనందానికి అయితే అవధులేవు, చూసారు కదా మీరు ఎంత హ్యాపీగా ఉన్నాడో. నిజంగా ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనిపించింది. యాక్చువల్గా నేను అలాంటి హ్యాపీనెస్ అంజన్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అంజన్ కన్నా కూడా శ్రీ చాలా అంటే చాలా హ్యాపీగా, అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో మాకు ఒక్కడే బాబు కాబట్టి మేము ఏం చేసినా వాడిని దృష్టిలో పెట్టుకునే చేస్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి. సో ఇంకోటి, చిన్నప్పుడు మేము ఏదైతే మిస్ అయ్యామో వాడు ఈ జనరేషన్లో అవేమీ మిస్ అవ్వకూడదు. వాడికి మ్యాక్సిమం మా క్యాపబిలిటీస్కి తగ్గట్టు, మా ఫినాన్షియల్ పొజిషన్కి తగ్గట్టు మేము అన్నీ వాడికి ద బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి నేను వాళ్ళ నాన్న ట్రై చేస్తాము. సో ఏదైనా చిన్న విషయమైనా కూడా వాడికి హర్ట్ అవ్వకూడదు అని. మరీ అలా అని మన ఫైనాన్షియల్ స్టేటస్ కన్నా ఎక్కువ అడిగితే మేము చేయలేము. అలాంటప్పుడు కూర్చోబెట్టి చెప్తాము ఇది మన పరిస్థితి, మనం ఇలా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు అని చెప్పి. బట్ తను కూడా చాలా అంటే చాలా మాకు ఎలా ఉంటాడంటే అడాప్టెడ్, అంటే సిట్యువేషన్ని ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటాడు. అంటే 6 ఇయర్స్ బాబు గురించి నేను ఇంతలా చెప్పడం కరెక్ట్ కాదు కానీ, బట్ హీస్ ద వన్ అన్నమాట. సో ఫైనల్గా అయితే నీకు ఒక గిఫ్ట్ అని చెప్పారు. గిఫ్ట్లో ఏముంటుందని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఓపెన్ చేశాడు, నేను కూడా షాక్ అయ్యాను లోపల ఏమున్నాయని చూసి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత సింపుల్ థింగ్ ఉంటుంది లోపల అని చెప్పి. మా కోసం వాళ్ళే కొన్ని ఫొటోస్ అయితే తీశారు. నేనైతే ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు వీడియో కావాలి అంటే అక్కడ వన్ ఆఫ్ ద స్టాఫ్ మ్యామ్ నేను మీకు హెల్ప్ చేస్తాను వీడియో తీస్తాను అని చెప్పి వీడియో అంతా ఆవిడ తీశారు. సో ఇప్పుడు రివీల్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోమన్నారు కార్ అదంతా. సో ఇంకా కార్ అయితే చెక్ చేసుకున్నాం మేము, అంటే మేము ఇన్ ద సెన్స్ నాకేం తెలీదు.
అంజనే చూసుకుంటాడు మొత్తం అంతా కూడా. ఎందుకంటే తను ఈ ఇయర్ పర్టికులర్గా యాక్చువల్గా మాకు ఏలూరులో కారు ఉండింది, అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాడు కానీ ఈసారి ఎక్కడ వెళ్ళినా కూడా సెల్ఫ్ డ్రైవ్లు ఎన్ని కార్లు ట్రై చేశాడో కానీ ఫైనల్గా ఈ ఎంజీకి వచ్చాడు. నేను రెండే చెప్పాను, ఒకటి నీకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే తను కొంచెం హైట్ అన్నమాట, అన్ని కార్స్ సెట్ అవ్వవు. డ్రైవ్ చేసిన నెక్స్ట్ డే తలనొప్పి వచ్చేసింది నాకు, విజన్కి ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్తూ ఉంటాడు కొన్ని కార్లకి. సో నా కన్సర్న్ అలా నీ హైట్ అడ్జస్ట్మెంట్ అది చూసుకో, ఆటోమేటిక్ ఉందా లేదా డ్రైవింగ్ సీట్ అనేసి. రెండోది వచ్చేసి నాకు మనకి డిక్కీ ఉంటుంది కదా, డిక్కీ చాలా పెద్దగా ఉండాలి, ఎందుకంటే అత్తె వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరు సేమ్, మేము ఒకసారి వెళ్తే ఇద్దరిని కవర్ చేసేస్తాం. సో వాళ్ళు ఇచ్చినవి తీసుకోకపోయినా వీళ్ళు ఇచ్చినవి తీసుకోకపోయినా వాళ్ళకి కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి డిక్కీ పెద్దగా ఉంటే అవన్నీ వేసుకొచ్చేయచ్చు హైదరాబాద్కి అన్న కాన్సెప్ట్ అన్నమాట. నేనైతే ఆ రెండే చూసుకున్నాను. సో ఇంకేంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కార్ అయితే కిందకి తీసుకొచ్చేశారు. శ్రీకర్ ఏం చేస్తున్నాడు, నాకు బోర్ కొడుతుందమ్మ నన్ను ఇలా తిప్పని చెప్తున్నాడు. చెప్తుంటే అంజన్ చెప్తున్నాడు, మీరున్న ప్లేస్ ఏంటి, మీరు వేసుకున్న బట్టలేంటి, మీరు చేస్తున్న పనులేంటి అని చెప్పి. బట్ వాడు ఇంకా ఏమంటే స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా, ఇంకా వాడికి నిద్ర వచ్చేస్తుంది, క్రాంకీగా అయిపోయాడు, ఏం చేయాలో తెలియట్లేదు. సో వాడిని కూడా తప్పు పట్టడానికి లేదు, స్కూల్ నుంచి రాగానే తీసుకొచ్చేసాం స్నానం చేయించేసి. సో అక్కడ నా ఫేస్లో ఇక్కడ నా వాయిస్లో హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది కదా. ఇది లాస్ట్ అక్టోబర్లో మా మామయ్య వాళ్ళ బాబు పెళ్లి జరిగింది, అక్టోబర్ 19th 20th రిసెప్షన్. ఆ రోజు రిసెప్షన్లో మేము వేసుకున్న కస్టమైజ్ చేయించుకున్నాం ఈ అవుట్ఫిట్స్, నేను ఇన్స్టాలో ఫొటోస్ కూడా యాడ్ చేసున్నాను. సో ఆ ఫోటో మేము కావాలి అని చెప్పిచ్చాము, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మా ఫేవరెట్ పిక్ అన్నమాట. అది 1 ఇయర్ అయిపోతుంది, ఇంకా అంత మంచి పిక్ మధ్యలో ఎప్పుడు దిగలేదు. మొన్న అక్కడ డెవోషనల్ టూర్లో దిగాం కానీ, బట్ అంజన్ చెప్పాడు అవన్నీ మనం టెంపుల్ సైడ్స్ దిగాం కదా అలా వద్దు, కొంచెం ఇలాగే ఇద్దాము అంటే ఈ ఫోటో ఇచ్చేసున్నాం అన్నమాట. సో ఇంకొంచెం ఏదో పేపర్ వర్క్ ఉంటే అంతా చేసుకుంటున్నారు. నేను అన్నాను ఆల్రెడీ మనం పేమెంట్ అయిన 1 వీక్ తర్వాతే ఇన్ని సైన్స్ చేయాల్సి వస్తే పేమెంట్ కూడా ఇవ్వాలి అవ్వాలంటే ఇంకెంతసేపు కూర్చోవాలో అనేసి అనుకున్నాము, నవ్వుకున్నాము. సో అంజన్ కొన్ని కొన్ని చాలా పర్టికులర్గా ఉంటాడు, జాగ్రత్తగా చూసుకుని అదంతా సైన్ చేసుకుంటూ ఉంటాడు టెక్నికల్స్ అన్నీ. సరే మేము పూజ చేయించాలి అనుకున్నాము, ఇన్ కేస్ అక్కడ పూజారి ఉండడేమో అని చెప్పి నేను వచ్చేటప్పుడు నాతో పాటు గంధం ఇంకా కుంకుమ తెచ్చుకున్నాను. ఇది అంజన్ ప్లాన్ అన్నమాట, కుదిరితే ఈరోజు పూజ చేయించేద్దాం లేదంటే శనివారం పొద్దున్నే చేయిద్దాము. బట్ నాకు నువ్వు బొట్టు పెడితే నాకు బాగుంటుంది అనిపిస్తుంది, సో నువ్వు గంధం బొట్టు అవన్నీ తెచ్చుకో, నువ్వు పెడదు కానీ అని చెప్పాడు. నేను అన్న శ్రీ చేత పెట్టిద్దామా అన్నాను. యూజువల్గా అందరూ ఇట్లా హ్యాండ్స్ పెట్టించడం, కాళ్ళు పెట్టించడం ఇవన్నీ చేస్తారు కదా, నేను అవన్నీ అడిగాను. అంజన్ అవన్నీ మనకు అలవాట్లేదు కదా, అవేం వద్దు, బొట్టు కూడా నువ్వే పెట్టు, నాకు నువ్వు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పాడు. సరే అని చెప్పి ఇక్కడ నేను స్వస్తిక్ వేసి బొట్టు అయితే పెడుతున్నాను. రోడ్ మీదకి తీసుకొచ్చేసారనమాట, ఇంకా మనకి టీఆర్స్ ఇక్కరిస్తే వెళ్ళిపోవడమే. సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసింది. మేము కలకత్తాలో ఉన్నప్పుడు అసలు కారు కొనాలి అని అనుకోలేదు, హైదరాబాద్ వచ్చినప్పుడు రెగ్యులర్గా హైదరాబాద్ ఏలూరు తిరుగుతున్నాం కాబట్టి కొనుక్కుంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యాము. బట్ కొనకూడదు లేకపోతే ఇంకేదో కాదు, కానీ అంత అవసరం లేదు కదా, ఏముందిలే ఇప్పుడు అన్నట్టుగా వదిలేసాము. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా రియలైజ్ అయ్యి మేము అంటే ఇంట్లో అంతా ఫ్రెండ్స్కి లేకపోతే కజిన్స్కి వీళ్ళకి కొంటాం అని చెప్పాం కానీ ఇట్లా కొనేసాము, ఈ కారే కొనేసాం అని అయితే ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ 2 కార్లు బుక్ చేసున్నాము, 2 డిఫరెంట్ కంపెనీస్ నుంచి, ఏది తీసుకుంటామో తెలియక మేము ఎవరికి చెప్పలేదన్నమాట. సో ఫైనల్గా అయితే ఎంజీ తీసేసుకున్నాము. సో అందరికీ నేను అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టం కదా, సో అందుకని ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక ఫోటో, కజిన్స్ గ్రూప్లో ఒక ఫోటో, అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి అట్లా ఒక్కొక్క ఫోటో అయితే పెట్టాను. ముందైతే విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా అంజన్ కూడా కొంచెం కొత్తగా ఉంది కార్ అట్లా చెప్తా ఉన్నాడు. సో ఇది తను డ్రైవ్ చేసినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు 2-3 టైమ్స్ చేశాడు, బట్ మన కార్ని మనం తోలడం అనేది కొంచెం వేరే ఎక్స్పీరియన్స్ కదా అందుకని. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవ్లో ఎప్పుడు తన క్యాస్టర్ దొరకలేదు, ఎప్పుడన్నా చూద్దామన్నా కూడా. సో బాలనగర్ నుంచి మన ఇంటి వైపు ఒక 2-3 సార్లు అయితే టెస్ట్ డ్రైవ్ చేశాడు. సో ఫైనల్గా కంఫర్టబుల్గానే ఉంది అని చెప్పాడు. మీకు కొండాపూర్ దగ్గర మసీద్ బండ తెలుసా, మేము హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మసీద్ బండలో ఎస్కే వండర్స్ అనే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. ఆ అపార్ట్మెంట్ పక్కన ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, స్వయంభూ అన్నమాట, చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ ఆంజనేయ స్వామి. వాహన పూజలు కూడా చాలా ఎక్కువ చేస్తారు. నేను ఎస్కే వండర్స్లో ఉన్నప్పుడే అంజన్ కారు కొంటాను అని నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నేను కనుక వస్తే హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము కనుక కారు కొంటే వచ్చి నీకే చూపిస్తాము ఫస్ట్ అని.
పంతులు గారు ఉంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లక్కీగా పూజ కూడా అయిపోయింది ఇక్కడ. మాసే బహుళ పక్షే వాసరస్తు వాసరాధ్య శుభవాసరే శుభ యోగే శుభకరణే శుభతితో ఏవంగణ విశేషేణ విశిష్టాయామస్యాం శుభత్వస్య మానస్య ధారయామి కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాం కామసంభవ కుంకుమేనార్జునశంభో అదశాంతిం ప్రయచ్చ మే హరిద్రాపీత సంయుక్త సర్వాభరణభూషిత సర్వాలంకార ముఖ్యాహి నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. జగదీశ్వర ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. కామిన్యాం కామసంభవం కుంకుమేనార్చిత శంభో అతశాంతిం ప్రయచ్ఛ మే హరిద్రాపీత సంయుక్త సర్వాభరణభూషిత పూలిపతి సమర్పయామి పూజయామి. నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. స్వయంభూ వీరాంజనేయ మహాస్వామిని అందులో మహాస్వామినే నమో నమః. ఓం అభివస్త్రః సువసనాన్యరుషా విధేనుస్తుతః పూయమానాః విచంద్రాభర్తవే నో హిరణ్య విశ్వాన్ కఠినో దేవ సోమాం వస్త్రయుగ్మం సమర్పయామి. ప్రాంతే క్షదాంజలిం సమర్పయామి. వాహన దేవతాభ్యో నమో నమః. సకలారాధన పూజ అయితే చాలా బాగా చేశారు ఈ పంతులు గారు. మా చేత కూడా అంతా పూజ అంతా చేయించారు. మనకి లెమన్స్ పెడతారు కదా టైర్స్ కింద, అవి స్క్వీజ్ చేయడానికి ఒకసారి డ్రైవ్ చేయమన్నారనమాట. సో అంజన్ అయితే అదే చేస్తున్నాడు. ఇదండి మా కారు, సరిగ్గా కనిపిస్తుంది. యాస్టర్ ఎంజీ యాస్టర్ అనమాట, వైట్ కలర్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. సో ఇదన్నమాట కార్. అయితే నాకు మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఎస్కే వండర్స్లో ఉన్నప్పుడు టెంపుల్ ఇలా ఉండేది కాదండి, చాలా వేరుగా ఉండేది. చాలా డెవలప్ చేసి ఇక్కడ చాలా మార్చారనమాట. లోపల కూడా పూజ చేసుకున్నాము. ఇంకా అక్కడ మీకు జూమ్ చేస్తున్నాను, అక్కడ లైటింగ్ పెద్దగా కనిపిస్తుంది కదా, అక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఈ టెంపుల్ మాకు అప్పుడు వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది. సో ఇంకా ఇక్కడైతే ఇంటికి వీడియో కాల్స్ చేసి చూపించడము, అందిన వాళ్ళ ఇంటికి నేను కొన్ని వీడియోస్ తీయటము, ఇవన్నీ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా మా ఇన్లాస్ బ్లాక్ కొంటాడని ఎక్స్పెక్ట్ చేశారంట. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం కదా, మా అత్తయ్య చాలా ఆశ్చర్యపోయింది అదేంటి బ్లాక్ కొనలేదా అని చెప్పి. సో కొంతసేపు అయితే నవ్వుకున్నాము. సో వచ్చాక ఇంకా మా పార్కింగ్ ఖాళీ లేదు, ఇలా మధ్యలో ఏదో ఖాళీ ఉంటే ఇక్కడైతే పెట్టుకున్నాడు. సో ఇక్కడ పూజ చేసినవి అవన్నీ చూపిస్తున్నాను అనమాట. నేను ఇప్పుడే కదా మనకి అంతా కోటింగ్ అంతా వేసి క్లీన్ చేసి ఇచ్చారు, చేయబెడితే అసలు దుమ్మే లేదు కార్ మీద. చూపిస్తాను నేను మీకు. సో ముందు ఇదంతా పూజ, ఇదంతా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ చూపించడానికి అవ్వలేదు కార్ ఆగినప్పుడు. ఇక్కడ నేను ఒక పేరు రాస్తున్నాను కార్ మీద. ఏం రాశానో గెస్ చేసి చెప్పండి, ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. సో నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా బాగుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము మేమున్న ప్లేస్కి. అక్కడ పంతులు గారికి శ్రీ నిద్రపోయాడు, రాగానే అలసిపోయి ఉన్నాడు కదా స్కూల్ నుంచి వచ్చి. మేము బాలనగర్లో కారు కొన్నాము, మేము ఉండేది బాచపల్లి.
పూజ చేయించింది కొండాపూర్కి ఇక్కడికి వచ్చాము మసీద్ బండకి అంటే ఆయన షేక్ అయ్యి షాక్ అయ్యాడు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడ కారుకున్నారు, ఎక్కడ పూజ చేస్తున్నారు అని. బట్ మేము ఈ స్వామి దగ్గర చేయించాలని అనుకున్నాం అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. అంటే 3 ఇయర్స్ దగ్గర 3 ఇయర్స్ ముందు అనుకుంటే ఇక్కడ దాకా వచ్చి పూజ చేస్తున్నారా అని. సో మనకి దేవుడు ఎవ్రీథింగ్ కదండి, మనం ఫాలో అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.